పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ పత్రికా ప్రతినిధులపై వ్యక్తిగత దూషణలకు దిగిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేతతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు నిరసిస్తూ సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సీనియర్ పాత్రికేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీకోసం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు అంటూ మాట్లాడారు. అది కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు అంటూ ఒక సందేహాన్ని రేకెత్తించే పద్ధతిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏ పత్రిక అయితే ఉండదో ఆ పత్రిక విషయం చెప్పుకునేందుకు చెప్పు దూరతనం. ఇక్కడ జర్నలిస్టు జిల్లా జర్నలిస్టుల పట్ల కించపరిచే పద్ధతిలో మాట్లాడితే మాత్రం జిల్లా జర్నలిస్టులు సహించారనేది ఖచ్చితంగా ఎవరైనా తెలుసుకోవాలి. ఏదో కార్యకర్తలు చిందిస్తా ఎవడో రెండు అంటే పట్టించుకో. ఒక బాధ్యత గల వ్యక్తులు మాట్లాడినప్పుడు దాన్ని బాధ్యతగానే స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యతగానే తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఎంతైతే బాధ్యతగా స్వీకరిస్తామో అంతే పద్ధతిలో మాట్లాడాల్సి వస్తుంది. ఎవరైనా తమ వైఖరిని తెలియపరచుకోవాలనుకుంటే వారి వారి పద్ధతులు ఉన్నాయి. వారి వారి ఆలోచన విధానాన్ని చాటి చెప్పడానికి వాళ్ళ సోషల్ మీడియా విపరీతంగా ఉంటుంది. మీరు చెప్పుకోండి, ఎవరు తెలరు. మీ భావనల్ని సోషల్ మీడియాలో చెప్పుకోండి, పత్రికలకి చెప్పుకోండి, మీడియాలకు చెప్పుకోండి. కానీ ఒక వ్యక్తిని ఇక్కడుండే జిల్లా జర్నలిస్టులను వ్యక్తుల పరంగానో సామూహిక పరంగానో కించపరిచే పద్ధతిలో మాట్లాడితే మాత్రం ఎవరూ సహించరు. దాన్ని అది మంచి పద్ధతి కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకనైనా ఆ ధోరణి మానాలని కోరుకుంటున్నాను. మధ్యాహ్నం నుంచి సాయంత్రం పూట ప్రజలందరూ చుట్టాల ఇంట్ల సోదాలు జరుగుతున్నాయంటే ఏందో తెలుసుకుందామనే ప్రయత్నంలో భాగంగా నేను మా టీం కలిసిపోవడం జరిగింది. నేను ఆ ఇల్లు పూర్తిగా కనిపిస్తలేదు, లోపలేదో జరుగుతుంది అని ప్రహారి కూడా ఎక్కి నా కెమెరాతో షూట్ చేశాను. షూట్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి నా కాల్ పట్టుకుంది. నేను జర్నలిస్ట్ని బొమ్మట్ల ముంజకూడదు, నేను వీడియో తీసుకొని అని భాష అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ గుంజుతున్నాను. పద్ధతి కాదు బయట జర్నలిస్ట్ మీద ఇట్లా వేయకూడదు. మీరు బీజేపీ అంటే మీకంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ గురించి వాయిస్ ఇచ్చిన వ్యక్తి నేను, నన్ను కూడా నువ్వు ఇట్లా చేస్తే బాగుండదు అని నేను వాదిస్తూ ఉంటే ఇంకొంతమంది నుంచి కొట్టే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా అంతకన్నా ముందే టీ న్యూస్ మన జిల్లాకు సంబంధించినటువంటి రంగాచారి గారి పేరు పెట్టుకుని మాట్లాడడం, అలాగే నన్ను కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొద్ది రోజులుగా నేను న్యూస్ బాగా వస్తలేము అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వస్తలేమని ఒక దాడి చేసే ప్రయత్నం చేసి, ముఖ్యంగా శ్రీనివాసరావు అనే వ్యక్తి, అతని హైటు నేను ఆ ప్రహరి గోడ పైన ఉన్నప్పటికీ కూడా నన్ను చేయబట్టి కింది పుట్టడం జరిగింది. నేను కూడా కొంత పర్సనాలిటీ ఉంది కాబట్టి కింద పడడం జరిగింది. అంటే ఒక జర్నలిస్ట్ ముందట వందల మంది ముందట ఒక జర్నలిస్ట్ని పట్టుకొని అది షూట్ చేస్తున్న సందర్భంలో పట్టుకొని ఇక్కడ చెల్లొద్దు, ఇక్కడ షూట్ చేయొద్దు, ఇక్కడ చెల్లిపోవాలని చెప్పేసి దుర్మార్గంగా ప్రవర్తించడం నిజంగా నాకు మాత్రం ఆ సమయంలో చాలా ఇబ్బందికరంగా అవమానకరంగా అనిపించింది. నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, తప్పు చేయను, కానీ నేను ఒక పార్టీకి అంటగడుతూ అనవసరంగా నన్ను ఇష్టం వచ్చినట్టుగా అంటే ఆల్మోస్ట్ కొట్టడం తక్కువ ఆ స్థాయిలో కింది గుంజేస్తూ పక్కనే ఉన్న దూర స్వీకర్త అట్లా కాదని అట్లా కాదని చెప్పి సర్దు చెప్పినా కూడా నన్ను అక్కడి నుంచి నొక్కేసే నేను కొంత ఉండడం వల్లనేమో, లేకపోతే మాకు సంబంధించిన పిల్లలు ఉండడం వల్లనేమో కానీ వేరే వాళ్ళైతే మన రంగచర్యన్న అక్క చెల్లి స్పీడ్ వెళ్ళిపోయేది అనిపిస్తున్నట్లే నా మీద దాడి జరిగే పరిస్థితి ఏర్పడదు. ఆ సందర్భం చదువుకున్నోళ్ళు, విన్నతగా ఉన్నోళ్ళు, దేశం కోసం ధర్మం కోసం అనే వాళ్ళు కూడా జర్నలిజం చేస్తుంటే మా మీద దాడి చేయడం అస్సలు బాగలేదు. ఇది సిద్దిపేటకి మన్నితేదు. ఈ విషయంలో ప్రతి జర్నలిస్ట్ ఏకదాటి మీద వచ్చి ఖండించాల్సిన అవసరం ఉందని నా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను. జరుగుతున్న సంఘటనపై మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉంది. అనుకూలంగా తనకు ప్రచార విధానం రాకుంటే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్న వారికి ఏదో హెచ్చరికగానే చెప్పాల్సి వస్తుంది. మీడియా అంటే ఏ వర్గానికో కొమ్ముగాయదనే విషయాన్ని ఒక జర్నలిస్ట్గా పనిచేసి వచ్చి అభ్యర్థిగా నిల్చున్న వ్యక్తికి పూర్తిగా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. నేను వ్యక్తిగతంగా ఎవరికి కానీ ఎవరిపై బురదలాగా ఉండదు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తి తన భావ వ్యక్తీకరణను చేస్తాడు, అంతే తప్ప
అతనికి వ్యక్తిగతంగా ఏముండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీడియా ఛానల్లో పనిచేస్తుంటే అవి అనుకూలమా ప్రతికూలమా మాకు సంబంధం లేదు. మీరు ఏదైనా ఉంటే వాళ్ళతో చూసుకోవాలి తప్ప స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ల పట్ల దుర్భాషలు ఆడితే మాత్రం మరోసారి అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు జర్నలిస్టులు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించిన చరిత్ర ఉంది. ఇంకోసారి ఇలాంటి ప్రకటనలు చేస్తే మాత్రం అక్కడే మరి దీనికి బుద్ధి చెప్పే పరిస్థితులకు మాత్రం స్పష్టంగా తెలియజేస్తాము. మీడియాకి అంత సమానమే, అధికారం రాజకీయాలకు వస్తువులు పోతుంటాయి తప్ప ఎక్కడ కూడా ఎవరికో కొమ్ము కాస్తున్నారని ఎవరు ఆరోపణలు చేస్తే ఇక్కడ ఎవరు కూడా చేతులు ముంచుకొని కూర్చోలేదు. వెంబడే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు వాళ్ళ అనుచరులు చేసిన నేను ఎప్పుడైతే మా మీడియా మీద అవాస్తవాలు వాళ్ళు వక్రీకరించి మాట్లాడడం జరిగింది, దాన్ని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము బహిరంగ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే మీడియా అంతా కూడా ధర్నాలు రాస్తారోపలతో బీజేపీ కార్యక్రమాలకు మేము నిరసన కార్యక్రమాలు తెలిపే అవకాశాలు కనిపిస్తాయి. కనుక ఇప్పటికైనా జరిగింది ఏదో పొరపాటు వాళ్ళు కావాలని చేశారో బహిరంగం వచ్చి అది జరిగింది క్షమాపణ చెప్తే మేము ఇంతటితో ఒప్పుకుంటాం తప్ప లేకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి రఘునందనరావు గారు తెలియజేస్తున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రిగా గెలిపోయిన గతంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లా నుండి పోటీ చేసి రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు. కానీ ఏనాడు కూడా ఇంత ప్రముఖులు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన ఏనాడు కూడా జర్నలిస్టులకు వేలెత్తి చూపిన సందర్భాలు చరిత్రలో ఎక్కడ లేవు. తొలిసారిగా బీజేపీ రఘునందనరావు నిన్న జర్నలిస్టుల మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, వారి మీద సహించరానటువంటి కామెంట్లు చేయడం, ఇది యూనియన్ తీవ్రంగా పరిగణిస్తుంది. దీన్ని వెంటనే ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఇక్కడ అభ్యర్థి రఘునందనరావు మేము తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నువ్వు కూడా గతంలో ఒక జర్నలిస్టుగా పనిచేశావు, జర్నలిస్టుల సాధక బాధకాలు తెలుసు. ఒక ఎన్నిక జరుగుతున్నా ఇంకొక సంఘటన జరిగినా జర్నలిస్టుల మీద యాజమాన్యాల ఒత్తిడి ఎట్లుంటుంది, కవరేజ్ విషయంలో వాళ్ళ హడావుడి ఎట్లుంటుంది అనే విషయం నీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా పూర్తిగా అన్డెమోక్రటిక్గా అప్రజాస్వామికవాదిగా అలాంటి వ్యాఖ్యలు చేయడము, చోటా మోటా లీడర్లు అనుసరించే వైఖరిని అనుసరిస్తూ మాట్లాడము, ఇది మంచి పరిణామం కాదు. ఇలాంటి పరిణామాన్ని మేము సహించడానికి కూడా మా జిల్లాలో జర్నలిస్టుల సంఘం సిద్ధంగా లేదు. అవసరమైతే మీరు మీ వైఖరులు మార్పు తెచ్చుకోకుంటే మా స్థాయిలో మేము మీకు తగిన గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ రఘునందనరావు అతని వారి అంశాలకు సూచిస్తున్నాను. సాయంత్రం నాకు నాకు శ్రీనివాస్ రెడ్డి మిత్రుడు ఫోన్ చేసి బహుశా ఈ టైం అయింది అనుకుంటున్నారు, బహుశా ఈ టైం నాలుగున్నర టైం అవుతుంది. ఈ 24 మిత్రుడు ఫోన్ చేసి అన్న మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగినాను. నేను ఇంట్లో ఉన్నప్ప ఇంతకుముందే దుబాక నుంచి నేను వచ్చిన, దుబాక నుంచి వచ్చి ఇంట్లో ఉన్నానంటే మీరు రఘునందనరావు వాళ్ళ ఇంట్లో ఉన్నామంటే రఘునందనరావు ఇంటి ఎక్కడ ఉందప్ప నాకు ఆ విషయం ఏం తెలియదు ఏంటిది అని నేను అడిగాను. లేదన్నా మీరు మీ మీద చాలా ఘోరమైన ఆరోపణలు చేస్తున్నారు, ఇక్కడ మిమ్మల్ని తింటూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని మీ మీద కామెంట్స్ చేస్తున్నారు, చాలా దుర్భాషలు ఆడుతున్నారు, అసభ్య పదజాలతో మిమ్మల్ని దూషిస్తున్నారు అని చెప్పి ఆయన